అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేస్తున్న వంగా గీత గారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు పవన్ కళ్యాణ్ 70 నుంచి 80 వేల వరకు మెజార్టీ రావచ్చని. ఎంతవరకు నిజమంటారు? ఆవిడ ఎప్పుడు చెప్పలే. నేను చెప్పింది సార్ ఒక ఫోన్ కాల్. 70 నుంచి 80 వేల ఓట్లు వస్తాయని చెప్పింది. ఆవిడకి 100,000 చిలుకు ఓట్లు వస్తాయి, ఆయనకి 70 నుంచి 80 వేల ఓట్ల వరకు వస్తాయని చెప్పింది. దాన్ని తెకమ చేసి ఆవిడ వీడికి ఈ మెజారిటీ అడిగితే వాడు ప్రశ్న మెజారిటీ కాదు, ఆయనకి 70-80 వేల ఓట్లు వస్తాయి, నాకు 120 వేల ఓట్లు వస్తాయని చెప్పింది. అది ఆవిడ చెప్పి అంటే 40 వేల తేడాలు నేను గెలుస్తాను అని చెప్పింది. వాడు అడిగిన ప్రశ్న మెజారిటీ ఎవరికి వస్తుందని, దాన్ని ఈవిడ ఇలా చెప్పింది. మెజారిటీ నాకు వస్తుందని చెప్పకుండా ఆయనకి ఇంత వస్తుంది నాకు ఇంత వస్తుంది అని చెప్పింది. దాన్ని తెగమక చేసి రాయటం తప్పితే వంగా గీతని ఈయన 70-40 వేలు అంతా ఎవరికి రావమ్మా. అక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీ నేను తిరిగాను. అక్కడ పరిస్థితి ఏంటంటే చంద్ర పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఉంటే కాపు మొత్తం వేసేవారు. పవన్ కళ్యాణ్ ఓన్లీ బీజేపీ కాంబినేషన్ అయితే కాపులందరూ మన కాపు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది వేసేవారు. ఇప్పుడు అసలు అన్నీ పోగొట్టుకున్నాడు. చంద్రబాబుతో చేతులు కలుపుకొని కాపులు సగం మందిని పోగొట్టుకున్నాడు. సీఎం అవుతానని భ్రమలు కల్పించి ఫ్యాన్స్ మధ్య భ్రమలు కల్పించి తన అభిమానులకి భ్రమలు కల్పించి సీఎం అయ్యే అవకాశం లేకుండా 21 సీట్లకు అంగీకరించేశాడు. తన్నోటితోటే చంద్రబాబే సీఎం అనిపించాడు. ఇక ప్రజలు ఎందుకు నేను గెలిపించుకోవాలి? ఈయన గెలిపించడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఈయన గెలిస్తే ముఖ్యమంత్రి అవ్వడు, ఈయన గెలిస్తే ప్రముఖ అధికారంలోకి రాడు, అధికార పార్టీలోకి కాదు. ఈ చంద్రబాబుతో ఉండి చంద్రబాబుని భజన చేయడం అంతా ఇది ఏం చేయగలడు? ఇక్కడ గెలిస్తే హైదరాబాద్ వెళ్ళి 5 సినిమాలు 6 సినిమాలు పెండింగ్లో ఉన్నాయి, అవి షూటింగ్ చేసుకుంటాడు, అక్కడ కోర్టులు వస్తాయి, అవి వదులుకుని ఇక్కడికి వచ్చి కూర్చోడు. ఆయన సెక్రటరీతోనూ ఆయన మేనేజర్తో మేము మాట్లాడాలి ఓటేసినాడు. ఇవాడ ఓటేసి ఈవిడైతే ఇక్కడే ఉంటుంది, వెళ్ళి నిలదీస్తాం, మాకు అది జరగలేదు జరగలేదు అని అడుగుతాం, చేయించుకుంటాం, అందుబాటులో ఉంటుంది మాకు. అందుబాటులో ఉండే ఎమ్మెల్యేని గెలిపించుకుంటామా? పోయినసారి పురంధేశ్వరం అక్కడ గెలిపించాం, అక్కడ మళ్ళీ పురంధేశ్వరం అటు పక్కకి వెళ్ళిందా? వీళ్ళు మళ్ళీ ఎలక్షన్ అప్పుడు తప్పితే వెళ్ళలేదు. వీళ్ళు ఇంతే, వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు పరాయి ప్లేస్కి వెళ్ళి ఉంటారు, వీళ్ళు రారు. ఈయన గతంలో ఓడించారు, ఓకే, గాజువాకలోను భీమవరంలో ఓడించారు. ఓడించిన మిగతా నాయకులు ఓడినా మళ్ళీ కాన్స్టిట్యూషన్ తిరుగుతూనే ఉంటారు వాళ్ళు, ఓడినా తిరుగుతాడు. ఈయన ఓడిన తర్వాత ఒక్కరోజు భీమవరం వెళ్ళలేదు, ఒక్కరోజు గాదువాకి వెళ్ళలేదు, వాళ్ళ మొహం కూడా చూడలేదు. ఇంకా ఈయన ఎట్లా నమ్మాలి? వీళ్ళు మెడ్రాస్ వెళ్ళి కూర్చుంటారు, హైదరాబాద్ వెళ్ళి కూర్చుంటారు, షూటింగ్లు ఫారెన్ వెళ్ళి కూర్చుంటారు, వీళ్ళు ఏమి చెయ్యరు. గెలిచినా గెలిపిస్తే ఈయన ముఖ్యమంత్రి, సరే 21 సీట్లు గెలిపించామనుకోండి పొరపాటున, ఈయన ఈయన మంత్రి పదవి ఇస్తా, ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? ఇవ్వడు. చంద్రబాబు తను తన తర్వాత తన కొడుకు అవి దాటుకుని రావాలి. ఇంకా దాటుకున్నట్టు బాలకృష్ణ ఇంతమంది దాటుకుని దగ్గరికి వస్తా ముఖ్యమంత్రి పదవి రాదు. సో ప్రజలు ఎన్నీ ప్రజలు ఇవాళ చాలా తెలివిగా ఉన్నారమ్మా. ఉన్న బ్లైండ్గా హీరో గారు చెప్పేశారనగానే ఆహా ఓహో అని కలిసే రోజుల్లో లేరు. అన్నీ క్షుణ్ణంగా ఉన్నారు. ఇతని వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం అని ప్రశ్నించుకుంటున్నారు. ఆ ప్రశ్నలో చాలామంది అలా జారుకుంటున్నారు. కాపులు సైతం జారుకుంటారు. కాపులు ఇతర కాపుల కోసం ఎప్పుడు నిలబడ్డాడు? ఏనాడు నిలబడ్డాడు? ఒక వంగవీటి రంగాన్ని వ్యూహం పని చంద్రబాబుని ఏనాడని నిందించాడా? ఆ విషయంలో కాపు నాయకుడిని దేవుడు లాంటి కాపులు దేవుడుగా ఫీల్ అయ్యే నాయకుడిని సంపాదించే వ్యూహం పని ఆయన మీద ఏనాడా ప్రశ్నించాడా? ఏనాడైనా ముద్రగడ పద్మనాభానికి అన్యాయం జరిగినప్పుడు ఆయన ఫ్యామిలీని ఆడవాళ్ళని సైతం అని ఏనాడని స్పందించాడా పవన్ కళ్యాణ్? ఏనాడు కాపుల కోసం మాట్లాడాడు? ఇవాళ వచ్చి నేను కాపును అంటే కాపు కోసం ఎప్పుడు నిలబడింది మా ఆడబడుచు, కాపు కోసం నిలబడింది కాపు ఆడబడుచే. సో ఇవన్నీ ఆయనకి ప్రతిబంధకాలుగా ఉన్నాయి. చంద్రబాబుతో కలవటం పెద్ద ప్రతిబంధకం. అది అన్నీ అందుకని అగ్ని పరీక్షలో ఉన్నాడు. ఎవరు గెలిచినా వీళ్ళిద్దరిలో, వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారని ముగ్గు ఎటు ఉందనే పాయింట్ నా మనసులో ఉన్నా నేను చెప్పను. నాకున్న లెక్క మాత్రం ఎవరు గెలిచినా జస్ట్ 10 నుంచి 15 వేల లోపు ఓట్లే. 100,000 ఓట్లు, 50 ఓట్లు. వంగా గీత గెలిచినా 100,000 ఓట్లు 50 ఓట్లు కాదు, ఆవిడ 40-50 ఓట్లు తేడా చెప్పేది అంత కాదు. ఈయన గెలిచినా 100,000 ఓట్ల మెజారిటీ ఎంత గాలి మాటలు. ఎవరు గెలిచినా ఆ టగ్ ఆఫ్ వార్లో ఉన్నారు, అది వాస్తవం. టగ్ ఆఫ్ వార్లో ఉన్నారు, ఇద్దరికిద్దరు అగ్ని పరీక్ష ఫేస్ చేస్తున్నారు. అది ఎవరు విజయం సాధిస్తారు, విజయ ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఎవరు మరిస్తుందో ఏందో అని తెలుస్తుంది.